नमस्ते वेलकम टू एनएन न्यूज़ अपडेट చూద్దాం మహిళా దినోత్సవం సందర్భంగా సత్తెనపల్లిలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ విజయ్ భాస్కర్ రెడ్డి సిఐ విజయ్ చంద్ర పాల్గొన్నారు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో కొండచిలువల కలకలం రేపాయి సత్తెనపల్లి అచ్చంపేట రోడ్లో నాన్న ఎస్టేట్ సమీపంలో ఇళ్ల మధ్యకు కొండచిలువలు వచ్చాయి దీంతో భయపడిన స్థానికులు కొండచిలువలను కొట్టి చంపేశారు ఎంత పొడవు ఉంది కలకలం రేపిన మృతదేహం మోట మిస్టరీ ఎట్టకేలకు వీడింది వివరాలకు వెడితే చౌటపాపాయిపాలెం ఆర్ఆర్ సెంటర్ కొత్త బోధం నందు ఒక మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు ఆమె పేరు ఉల్లిగడ్డల రవణమ్మగ గుర్తించారు శుక్రవారం సాయంత్రం ఆమెకి నల్గొండలో యాక్సిడెంట్ జరగడం వల్ల ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్కు తీసుకువెళ్లారు చికిత్స పొందుతూ ఆమె శనివారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో మరణించింది ఆదివారం ఆమెకు పోస్ట్ మార్టం జరిపి సాయంత్రం 4 గంటలకు బాడీని అప్పగించారు బాడీని తీసుకుని అంబులెన్స్లో చౌటపాపాయిపాలెం పాపాయిపాలెం తీసుకుని వచ్చారు అతనికి ఇల్లు లేనందున బాడీని రోడ్డు పక్కన పెట్టి అంత్యక్రియలు చేయడానికి డబ్బు లేకపోవడం వల్ల వాటి కోసం ఊర్లోకి వెళ్ళాడు ఇంతలో ప్లాట్స్ లో ఉన్న ప్రజలు చూసి పోలీసులకు తెలపగా అక్కడికి వచ్చి ఆంజనేయులను విచారించినట్లు రాజపాలెం ఎస్ఐ అమీర్ తెలిపారు హైదరాబాద్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ మహిళా చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తున్నారని మహిళలకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి వితంతుల పెన్షన్ కార్యక్రమాలకు అభినందించాల్సిన విషయమని అన్నారు అంతే కాకుండా నిన్నటి హైదరాబాద్ లో జరిగిన ఎన్నికల్లో మేయర్ ని డిప్యూటీ మేయర్ ని మహిళలను చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదని అన్నారు ఈ నెల 14వ తేదీన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సురభి వాణిదేవి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలుపించాలని కోరారు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మహిళా విభాగం తరపున మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈనాటి మన జిల్లా బాధ్యుల రాష్ట్ర బాధ్యులు అయితే ఆ జిల్లా గారి రాష్ట్ర పదవిని అంగీకరిస్తూ సంస్థ నియమావళికి బద్దులమై వైశా ఫెడరేషన్ భాగంగా ఉప్పల శ్రీనివాస్ గారు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇంత ఘనంగా ఇక్కడ జరుపుకుంటున్నారు దాదాపు 1500 మంది మహిళలు ఇక్కడ రావడము మరి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు రావాల్సిన హక్కులు కానివ్వండి రేపు వారి జీవితాల్లో ఎటువంటి మార్పులు రావాలన్న సంగతి కూడా డిస్కస్ చేసుకొని అందరు మహిళలు కూడా సమాజంలో అన్ని రంగాల్లో రాణించాలని చెప్పేసి అన్ని రంగాల్లో పురుషులకు ధీటుగా పోటీని ఇచ్చుకుంటూ అన్ని రంగాల్లో విస్తరించాలని చెప్పేసి సందర్భంగా మహిళలందరూ కోరుకుంటున్నారు తప్పనిసరిగా అందరూ కూడా దాన్ని సహకరిస్తారు కాబట్టి రేపు రాబోయే రోజులలో ఏ ఒక్క రంగంలో మహిళ లేదు అనకుండా అన్ని రంగాల్లో మహిళ ఉండాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాను సందర్భంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో నా బూతో నా భవిష్యత్తు లాగా దాదాపు 2000 మంది మహిళా మనులతోటి ఇవాళ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలందరికీ కూడా ఒక మంచి అవకాశం దక్కుతుంది ఇవాళ మంత్రిమండలిలో కావచ్చు కౌన్సిల్లో కావచ్చు ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లలో సగభాగం 75 మందికి మహిళా కార్పొరేటర్లుగా ఇవ్వడం జరిగింది అది కూడా మొన్ననే రీసెంట్గా మహిళా కమిషన్ చైర్పర్సన్గా సునీత లక్ష్మారెడ్డి గారిని మంత్రిమండలిలో సబితా ఇంద్రారెడ్డి గారిని సత్యవతి రాథోడ్ గారిని మన మేయర్గా మేయర్ మన హైదరాబాద్కు సింహభాగమైన గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో మొన్న గెలిచిన మేయర్గా విజయలక్ష్మి గారిని డిప్యూటీ మేయర్గా శ్రీలతా రెడ్డి గారిని ఇవ్వడం చూస్తుంటే మనమందరికీ మన మహిళా శక్తి ఎటువంటిది అనేది మనము మన తెలంగాణ రాష్ట్రంలో
మంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బంగారు తెలంగాణకు బాటలేయాలన్న శుభ సందర్భంలో ఒక మహిళకు పెళ్లికి కష్టమైతున్న శుభ సందర్భంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అగ్ర కులాల ఉన్న పేదలందరికీ కూడా లక్ష రూపాయల పారితోషికం ఇచ్చి వాళ్ళ పెళ్లిల ఖర్చుగా ఒక అన్నలాగా ఒక ఇంట్లో మామలాగా చేస్తున్న కేసీఆర్ గారికి మనందరి తరపున కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఒంటరి మహిళకు పెన్షన్ కావచ్చు, బీడి కార్మికులకు పెన్షన్ కావచ్చు, మహిళా మనులందరికీ కూడా ఒక వాళ్ళ బిడ్డలాగా ఒక సోదరులాగా చూసుకుంటున్న మన కేసీఆర్ గారికి 100 సంవత్సరాల ఆయుర ఆరోగ్యాలతోటి బాగుండాలని చెప్పి ఇలా ఉమెన్స్ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా హాలిడే డిక్లేర్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇవాళ ఒక కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ వాణిదేవి గారిని మనము ఒక ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్ల ఎమ్మెల్సీ క్యాండిడేట్గా నిలబెట్టడం జరిగింది. మార్చి 14వ తారీఖు నాడు మహిళా సోదరి మనలందరినీ కూడా మేము కోరింది ఒకటే, ఒక మీ అందరు కలిసి ఒక ఆడబిడ్డలాగా వాణిదేవి గారిని ఆశీర్వదించమని చెప్తున్నాం. పివి నరసింహారావు గారి కూతురు కాబట్టి ఒక ప్రొఫెసర్గా ఒక జేఎన్టీలో ప్రొఫెసర్గా ఒక సరస్వతి బిడ్డగా ఎంతోమందిని లక్షలాది మందిని తీర్చిదిద్దిన ఒక వాణిదేవి గారు ఆ పట్టభద్రులందరినీ కూడా ఓటేయమని చెప్పేసి అడుగుతుంది కాబట్టి మనం అందరం కూడా ఇవాళ ఓటేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై తెలంగాణ. హైదరాబాద్ అర్బన్ రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో కొత్తపేటలోని స్వామి వివేకానంద విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావును మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విద్యావంతులను కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను మోసం చేశారని, దళితులకు ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదని, దళిత ఓటు అడిగే హక్కు టీఆర్ఎస్ పార్టీ కోల్పోయిందని అన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కుతో కేసీఆర్కు బుద్ధి చెప్పాలని కోరారు. దళిత విద్యావంతులు అందరూ బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా అర్బన్ దళిత మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ పాదయాత్ర పెట్టి మహబూబ్నగర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు గారిని భారీ మెజారిటీతో దళితులందరూ, దళిత సంఘాలు కావచ్చు, దళిత పట్టభద్రులు కావచ్చు, అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చి భారీ ఎత్తున గెలుపు కృషి చేయాలని చెప్పి ఈరోజు ఈ ప్రోగ్రాం దళిత మోర్చా రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు చేయడం జరుగుతుంది. అదేవిధంగా దళితులకి వెన్నుదూపి ఉన్నటువంటి ఈ కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు మనం చూస్తున్నాం. దళితులందరూ కూడా ఈరోజు బీజేపీ పార్టీ వైపే చూస్తున్నారు. ఎందుకంటే 3 ఎకరాల భూమి అని చెప్పి ఇస్తాం తలనరుకుంటా అని చెప్పి మాటలు మాట్లాడినటువంటి కేసీఆర్ దళితులకి చాలా అన్యాయం చేసిండు. దళితులను సీఎం చేస్తా అని చెప్పి మరొక వాగ్దానం చేసిండు. దళితులకి డబల్ బెడ్లు అన్నాడు, దళితులకి ఎస్సీఎస్టీ సబ్లాండ్ నిధులు అన్నాడు. ఇవి కూడా ఏ ఒక్కడు కూడా అమలు చేయకపోగా ఎస్సీఎస్టీ కేసులు ఈ రోజున చాలా వరకు పెరుగుతూ పోతున్నాయి. కేవలం ఈ అసమర్థ తెరస పార్టీ పాలన వలనే దళితులందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి దళితులకి అండగా ఉండేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, కుల మతాలకు అతీతంగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుక ఈ రోజున దళితులందరూ కూడా పెద్దపీట వేస్తున్న భారతీయ జనతా పార్టీకి మీరందరూ కూడా సపోర్ట్ చేసి ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు గారిని భారీ మెజార్టీ గెలిపించాలని మిమ్మల్ందరూ కోరుతున్నాం. ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఈ యొక్క బాణాల ప్రయంగారు ఆధ్వర్యంలో దళిత మోర్చాలో రంగారెడ్డి జిల్లా అర్బన్ నుంచి జరుగుతున్న ఈ యొక్క పాదయాత్రకి మా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏంటంటే ఎన్ రామచంద్రన్న గారిని భారీ మెజార్టీ గెలిపేయాలనుకున్నాను. మీ అందరూ తెలిసిన విషయమే, ఇటీ గత 6 సంవత్సరాలలో కేసీఆర్ గారు దళితులకు ఎన్నో వాగ్దానాలు చేశారు, కానీ ఆయన గుండెమే చేసుకొని చెప్పాలి ఒక్కరు కూడా నెరవేర్చలేదు. కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసమే దళితులను వాడుకున్నారు తప్పించి దళితులకి ఏనాడు ఏం చేసిన పాపాన పోలేదు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మా నరేంద్ర మోడీ గారే ఇప్పుడు కూడా చూడండి, మొత్తం యావత్ నార్త్లో కానీ ఎక్కడైనా కానీ దళితులందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి కలుపుకోయ పార్టీ మా బీజేపీ. దయచేసి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను మళ్ళొకసారి రామచంద్రన్న గారికి 2వ నంబర్లో 1వ నంబర్ న్యూమరికల్ డిజిట్ 1 నంబర్ వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా క్రియేటివ్ మల్టీమీడియా ఆధ్వర్యంలో దిల్షుక్ నగర్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సామాజిక బాధ్యతగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ముందుండే క్రియేటివ్ మల్టీమీడియా ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంస్థలో పనిచేసిన సిబ్బంది శిక్షణ పొందుతున్న విద్యార్థిని విద్యార్థులు కలిసి సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సిబ్బంది విద్యార్థులు కలిసి 150 యూనిట్ల రక్తాన్ని దానం చేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. మన దేశంలో రక్తదాన శిబిరాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని యానిమేషన్ మరియు మల్టీమీడియా క్రియేటివ్ మాత్రమేనని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ తెలిపారు. వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులందరూ టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పల్ల రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలంటూ ఓయూజేఎస్సీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కందుల మధు సూర్యాపేట జిల్లా కోదాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పల్ల రాజేశ్వర రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలంటూ అభ్యర్థించారు. కోదండరాం తీన్మార్ మల్లన్న ఝాన్సీ రుద్రమరెడ్డి వలన పట్టభద్రులకు ఒరిగేది లేదంటూ వీళ్లంతా నీటి మీద బుడగల లాంటి వాళ్లని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వచ్చేవాళ్లని నమ్మొద్దంటూ తెలియజేశారు. అనంతరం పలు వీధుల్లో పర్యటిస్తూ పల్ల రాజేశ్వర రెడ్డిని గెలిపించాలంటూ పట్టభద్రులను అభ్యర్థించారు. మనకు అందుబాటులో ఉంటాడు, విద్యావంతుడు, డాక్టరేట్ చేసిడు, ఉస్మానియా చదువుకున్నాడు, సీఎం ముఖ్యమంత్రి గారికి భారత లాగా ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా రాజేశ్వర రెడ్డి గారికి ఓటేయాలని అభ్యర్థిస్తున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి విద్యార్థి ఉద్యమ నాయకుడిగా వామపక్ష భావజాలంతో ఎదిగినటువంటి డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారికి గ్రాడ్యుయేట్లు అందరూ కూడా ఓట్లేసి గెలిపించాలని విన్నవించుకుంటున్నాం. ప్రధానంగా చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఎవరు కూడా ప్రజా ఉద్యమాలు చేసినటువంటి నేపథ్యం తక్కువగా కనపడుతుంది. ఇలా రాజేశ్వర రెడ్డి గారు లాంటి వాళ్ళు మండలంలో ఉంటే పట్టభద్రులకు ఉన్నటువంటి సమస్యల్ని నేరుగా ముఖ్యమంత్రికి వారధిలాగా ఉంటూ మనకి సమస్యని పరిష్కరించగలుగుతాడు. ఇవాళ కోదండరామ్ సార్ కానీ, తీన్మార్ మల్లన్న కానీ, రాణి రుద్రమ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ప్రతి ఒక్కటి కూడా పాలపొంగు లాంటిగా ప్రజా ఉద్యమాలు చేయడానికి ముందుకొచ్చిన వాళ్ళు తప్పించి సమస్యల మీద శాశ్వత పరిష్కారం చేపించేటటువంటి ప్రయత్నాలు చేయట్లేదు. ఖచ్చితంగా కూడా పల్లా రాజేశ్వర రెడ్డి గారి ద్వారానే పట్టభద్రులకి సమస్యలన్నీ కూడా తీర్తాయని విన్నవించుకుంటున్నాం. ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఒకటే, తీన్మార్ మల్లన్న ఏదో సోషల్ మీడియాలో ఏదో కారుకూతలు కూసి ప్రజల మధ్యలోకి వచ్చి పెద్ద ఎత్తున ఏదో ఉన్నట్టుగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. కోదండరాం గారు కూడా సొంత పార్టీ పెట్టి తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద పోరాడాలనుకోలేదు, అయితే కాంగ్రెస్తో పొత్తుదాం అనుకున్నాడు, లేదా భవిష్యత్తులో బీజేపీలోకి పోయే పరిస్థితి తప్పించి వీళ్ళు సొంతంగా ఏది చేసే పరిస్థితి మనకు కనపడట్లేదు. పట్టభద్రులు కానీ, విద్యార్థులు కానీ, ఎవరైతే గ్రాడ్యుయేట్లు ఉన్నారో, మేధావులు కానీ ఎవ్వరు కూడా వీళ్ళ ట్రాప్లో పడవద్దని విన్నవించుకుంటున్నాం. ఖచ్చితంగా కూడా గెలిచే పక్షాన మనం లేకపోతే ఓటు మోరీలో వేసినట్టు అయిపోతుంది, మురిగిపోయే ప్రమాదం ఉంది. ఇలా రాణి రుద్రమ కానీ, చెరుకు సుధాకర్ కానీ, తీన్మార్ మల్లన్న కానీ వీళ్ళంతా కేవలం రాజకీయ నిరుద్యోగులే. ఈ రాజకీయ నిరుద్యోగంలో వాళ్ళ వ్యక్తిగత అవకాశాలతో భవిష్యత్తులో వేరే పార్టీలో పోవాలనే ఆలోచన తప్పించి నిజంగా తెలంగాణ ప్రజల కోసం కానీ, తెలంగాణ మేధావుల కోసం కానీ, తెలంగాణ గ్రాడ్యుయేట్స్ కోసం కానీ చేసేది ఏమీ లేదు. ముఖ్యమంత్రి ద్వారా
రాజేశ్వర్ రెడ్డి సార్ని వారధిగా పెట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశీర్వదించాలని పేరు పేరున కోరుకుంటూ మీ అమూల్యమైన ఓట్ని డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి వేసి గెలిపించాలని కూడా కోరుతున్నాను. రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ కి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గత 4 రోజులుగా జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతున్న మంత్రి కోవిడ్ పరీక్షలు చేసుకోగా నేడు దాని ఫలితం పాజిటివ్ గా వచ్చింది. కాబట్టి మంత్రి సత్యవతి రాథోడ్ తో గత 3-4 రోజులుగా కలిసిన వారు కోవిడ్ జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు చేసుకోగలరని విజ్ఞప్తి చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. వారి అమూల్యమైన ఓటు ఎలా వినియోగించుకోవాలని బ్యాలెట్ పేపర్ మీద చూపించి వివరించడం జరిగింది. ఓటర్లకు వివరించే వారు లేక గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1 లక్ష పైచీలకు ఓట్లు వృధా అయ్యాయని మండల పార్టీ అధ్యక్షుడు రాజురెడ్డి తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం ప్రతి ఓటరు ఇంటింటికి తిరిగి వారి అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజపేట ఎంపీపీ బాలమణి యాదగిరి గౌడ్, జడ్పీటీసీ చామకూర గోపాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇట్లా చేయడం వల్ల పోయినసారి ఏమైందంటే 120,000 ఓట్లు వేస్తుంది. మన గ్రాడ్యుయేట్ చదువుకున్న వాళ్ళకి రాంగ్ చూస్తే ముసలి ఓట్ వేయడం కష్టం కదా. మర్చిపోయకుండా ఒకటే ప్రాధాన్యత ఒకటి, రెండోది వేయచ్చు. రెండోది వేస్తే ఏమవుతుంది, ఓటు వేస్ట్ అయిపోయింది. ఇద్దరు నిలబడ్డప్పుడు ఇలెక్షన్ మైనస్ అయిన ఎవరు గెలిపిస్తున్నారు, ఎవరిని గెలిపించినట్టు కదా. నెక్స్ట్ ఇన్ టూ ప్లేస్ మైనస్ అవుతుంది. అందుకే చెప్తున్నా ఒకటే ఓట్ వేయండి. ఎవరు ఏం చెప్పినా ఇంకో ఆప్షన్ ఉంది, రెండోది మాకు ఏమ్మా అంటారు, మస్తు అంటారు. కానీ అది వేస్ట్ అయింది. మీ ఓటర్ వేస్ట్ చేసుకోండి. గ్రాడ్యుయేట్ చేసిన కాబట్టి ఓటర్ వేస్ట్ చేసుకోండి. మళ్ళీ ఓటేసినప్పుడు డబ్బాకు ఎదురుగా రాయసైడ్కి ఎదురుగా కింది మీద గీత కదలకుండా సర్టాప్ని ఒక్కసారి అన్నారు. అది రెండోసారి దిగితే కూడా ఫెయిల్. కింద పీటే మీద టోప్ పెడితే కూడా ఫెయిల్. దానికి ఆల్టరేషన్ ఏం చేయదు, ఓన్లీ వన్ లైన్, వన్ లైన్ టుడే, వన్ లైన్, వన్ లైన్ కింద గీతకి మీద గీతకి తగలదు. ఇది ఎలా ఉందో అలా కదా అన్న తెలిసి అవగాహన కలిపి చాలా మంది ఉండదు కదా. అందుకోసం అది లెక్క పెట్టదు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గమాత అమ్మవారి ఆలయం హుండీ లెక్కింపు సోమవారం స్థానిక గోకుల్ షెడ్లో దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసమూర్తి, ఈవో సారా శ్రీనివాస్ పర్యవేక్షణలో కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాలకు చెందిన భ్రమరాంబ సేవా సమితి, సత్యసాయి సేవా సమితి సభ్యులు లెక్కించారు. ఈ సందర్భంగా ఈవో సారా శ్రీనివాస్ మాట్లాడుతూ 22 రోజులకు గాను అమ్మవారి ఆలయ హుండీ ఆదాయం 17,76,000 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆయా శాఖలకు చెందిన అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్య శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, మహేష్, బ్రహ్మచారి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
పదకొండవ తారీఖు నాడు పొద్దున ఉదయం 9:30 హరీశ్రావు గారు, మన పద్మాజయంతరెడ్డి గారు, మన ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి గారు, మదన్ రెడ్డి గారు అందరూ ఉదయం 9:30 వచ్చి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి జాతర కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కావున భక్తులందరూ వచ్చి వాళ్ళ కోరికలన్నీ నెరవేర్చుకోవాలని, మరియు అంతేకాకుండా ఈసారి కరోనా సెకండ్ ఫేజ్ గిట ఉందట, భక్తుల కోరే మనవి ఏంటంటే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి డిస్టెన్స్తో వచ్చి గుంపులు గుంపులుగా ఉండకుండా అమ్మవారు దర్శించుకొని వాళ్ళ ఇళ్లలో చేరాలని అందరికీ మనవి చేస్తున్నాం. మనం జాతర కణ ముందు 26 రోజులు ఉండి మనం గత నెలలో ఇప్పుకున్నాము, మళ్ళీ ఈరోజు 24 రోజులకు మనకి ఈరోజు ఉండి ఇప్పగా మనకు 17,76,420 రూపాయలు వచ్చాయి. ఇవన్నీ తీసుకెళ్ళి బ్యాంకులో జమ చేసి అమ్మవారి డెవలప్మెంట్కు మేము వినియోగిస్తామని మీ ద్వారా తెలుపుచున్నాం. ఇండికి మన సూపర్వైజింగ్ మా సంగారెడ్డి సూపరింటెండెంట్ గారు సమక్షంలో, మరియు భక్తుల సమక్షంలో, మరియు సత్యసాయి వాళ్ళు, కామారెడ్డి వాళ్ళు కౌంటింగ్ చేసి, మరియు ప్రతిగా విలేకరులు, మరి మీడియా మిత్రులు, ప్రింటింగ్ మీడియా మిత్రులు అందరి సమక్షంలో, పోలీసు వారి సమక్షంలో ఉండి లెక్కింపు అయింది. ఈ ఉండి మేము బ్యాంకులో జమ చేసి అమ్మవారి డెవలప్మెంట్కు వినియోగిస్తామని మీ ద్వారా తెలుసు. రైట్, ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఎన్ఎన్ న్యూస్.